స్టార్ పవన్ కళ్యాణ్ చివరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో నటించారు. గత సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఆయన తన ఫోకస్ మొత్తం రాజకీయాలపైనే పెట్టారు. ఇక సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తనకు సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని, జనసేన పార్టీ తరఫున ప్రజా పోరాటంలో భాగమవుతానని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు కూడా. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఓ బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. యూకే లో ఇండియన్ సినిమాల సెన్సర్ బోర్డు మెంబర్ గా చెప్పుకునే ఉమేర్ సంధు పవన్ కళ్యాణ్ గురించి ఓ సంచలన ట్వీట్ చేశారు. పవన్ ఓ మెగా బడ్జెట్ మూవీపై సైన్ చేశారని, అయితే 2019 ఎన్నికల తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు ఉమేర్ సంధు. అయితే పవన్ కళ్యాణ్ సైన్ చేసిన ఈ మెగా బడ్జెట్ మూవీకి నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు అనే విషయాలు ఉమేర్ సంధు వెల్లడించలేదు. మరి ఉమేర్ సంధు చెప్పిన దాంట్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.